हेलो फ्रेंड्स नमस्ते मेगास्टार चिरंजीवि तो विशाल नाना जीके रेड निर्मिंचिन ई सिनिमा तेलुसा मेगास्टार चिरंजीवि तो विशाल नाना जीके रेड सिनिमा निर्मिंचारु विवरल्लोकि वेल्ते मेगास्टार चिरंजीवि तो विशाल नाना जीके रेड्डी ओ सिनिमा निर्मिंचारु विवरल्लोकि वेल्ते हीरो विशाल तंड्री पलु तमिळ तेलुगु सिनिमालकु डिस्ट्रिब्यूटर गा पनिचेशारु आ तर्वात निर्मातगा पलु चित्रालु निर्मिंचारु ఇక హీరోగా విశాల్ నటించిన తొలి చిత్రం చెల్లమే. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత విశాల్ తండ్రి జీకే రెడ్డి తన సొంత బ్యానర్లో సందెకోలి సినిమాను తెరకెక్కించారు. లింగస్వామి దర్శకత్వంలో మీరా జాస్మిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో పందెం కోడిగా డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా రేంజ్లో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విశాల్ నటించిన మెజారిటీ చిత్రాలను తండ్రి జీకే రెడ్డి ఓన్ ప్రొడక్షన్లోనే చేశారు విశాల్. అయితే విశాల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈయన విశాల్ హీరో కాకముందు పలు చిత్రాలు తమిళంలో తెలుగులో నిర్మించారు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా నిర్మించారు. ఆ మూవీ విషయానికి వస్తే తమిళంలో సత్యరాజ్ హీరోగా పి వాసు దర్శకత్వం తెరకెక్కిన వాల్టర్ వెట్రివేల్ సినిమాని తెలుగులో చిరంజీవి శ్రీదేవి హీరోయిన్లుగా ఎస్పి పరశురామ్ సినిమాను నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రవిరాజ ఫిన్షెట్టి డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. మరోవైపు హిందీలో గోవింద హీరోగా కుద్దార్ టైటిల్తో రీమేక్ చేశారు. అక్కడ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. మొత్తంగా జీకే రెడ్డి తెలుగులో జగదేక్వీరుడు అతిలోక్ సుందర్ తర్వాత చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో జీకే రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు మాత్రం నిరాశపరిచింది.